షూటింగులు చేసేది అధ్యక్ష కరువు నేల ఎక్కడ అంటే అయితే రాయలసీమ లేకపోతే తెలంగాణ కానీ ఇవాళ పచ్చదనంతో పాడి పంటలతో పరవశించిపోయే పల్లె అందాలు చూపెట్టాలంటే తెలంగాణ ఊళ్ళను వెతుకుంటూ వస్తూ ఉన్నారు అధ్యక్ష సినిమా వాళ్ళు మా సిరిసిల్ల ముద్దుబిడ్డ మా తెలంగాణ సోదరుడు వెల్దండి వేణు అధ్యక్ష తమ్ముడు ఒక సినిమా తీసిండు అధ్యక్ష బలగం అనే సినిమా తీసిండు నాకు ఫోన్ చేసిండు అన్నా నువ్వు రావాలి నేను సిరిసిల్ల బిడ్డని మీ తమ్ముణ్ణి నువ్వు వచ్చి నన్ను ఆశీర్వదించాలే అంటే నేనన్నా సిరిసిల్లా బిడ్డవు నువ్వు మరి సిరిసిల్లనే ఫంక్షన్ పెట్టి తమ్మి అన్న దిల్ రాజు గారు సినిమా తీసింది అధ్యక్ష వాళ్ళ బిడ్డ సినిమా తీసింది అనుశితారెడ్డి అని పిల్ల పాప ఆమె తీసింది నేను పోయిన అధ్యక్ష పోతే అధ్యక్ష ఆ సినిమా నిజంగా కూడా ఎంత బాగుందంటే ఆ సినిమాలో అనుబంధాలను చూపెట్టిన తీరు జనాల మనసులను కదిలిచ్చింది కన్నీళ్ళు పెట్టించింది అధ్యక్ష ఊరు ఊరు కూడా ఆ సినిమాను పెద్ద పెద్ద మరి పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి చూపెట్టుకున్నారు అధ్యక్ష బంధాలతో పాటు ఆ సినిమాలో చూపెట్టిన పల్లె అందాల అధ్యక్ష అందరిని ఆకట్టుకున్నాయి చాలామందిని ఆశ్చర్యపరిచినాయి అధ్యక్ష ఆ షూటింగ్ ఎక్కడైంది అధ్యక్ష అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మా రమేష్ గారి నియోజకవర్గంలోని కోనరావుపేట మండలంలో అయింది అధ్యక్ష సినిమా నేను ఇక్కడికి వచ్చినాక మా కుటుంబ సభ్యులతో కలిసి చూసిన అధ్యక్ష చూస్తే నన్ను చూసి వాళ్ళు అడిగిన మాట ఆ సినిమా చూసినాక ఈ సినిమాలో చూపెట్టిన గ్రామం నిజంగా మీ సిరిసిలదేనా అది కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే ఈరోజు ఆశ్చర్యపోయి అడిగే పరిస్థితి అధ్యక్ష నిజంగా కూడా అధ్యక్ష చాలామంది అడుగుతా ఉన్నారు తెలంగాణ కరువు సీమలన్నీ ఈరోజు కోనసీమలు అధ్యక్ష ఆనాడు ఒకప్పుడు ఉండేది అధ్యక్ష వాళ్ళ పరిపాలనలో అప్పుడు పెద్దలు సామెతో చెప్తారు అధ్యక్ష కంటే కానుపు కోసం సస్తే బొంద కోసం మాత్రమే వలస పోయినలు వాపస్ వస్తారు ఊరికొస్తారని చెప్తారు అధ్యక్ష ఆనాడు కౌల కవులు అప్పటి కవులు పల్లె అట్లా పాడుకున్నారు అధ్యక్ష బతుకుదరువు లేక ఒట్ట చేత పట్టుకొని ఉన్న ఊరును కన్న తల్లిని నిడిచిపెట్టి వలవల వ ఏడుస్తూ ఆనాడు పల్లె వలసపోయింది అధ్యక్ష పాలమూరు అంటేనే ఆనాడు వలసల జిల్లా అనే ఒక పేరు పడ్డది అధ్యక్ష ఎక్కడ పోయినా ఏ సైట్కి పోయినా పాలమూరు లేబర్ పాలమూరు లేబర్ ఏ ఊరికి పోయినా ముసలోళ్ళు చిన్న పిల్లలు తప్ప పెద్ద మన వయసులో ఉన్న పిల్లలు కనబడకపోయేది అధ్యక్ష యువకులు నడీళ్లు ఉన్న మనుషులు కనబడకపోయేది ఇప్పుడు చూడండి అధ్యక్ష ఇప్పుడు ఏంది పరిస్థితి మా సీతక్కకు తెలియదా మా బట్టన్నకు తెలియదా మా శ్రీధరన్నకు తెలియదా రగన్నకు తెలియదా ఎవరికి తెలియదా అధ్యక్ష ఇవాళ దుబ్బాకలో ముస్తాబాద్లో మీ పక్కకే ఉంటుంది ముస్తాబాద్ ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్ నుంచి బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు వచ్చి నాట్లేస్తున్న దృశ్యాలు కనబడతలేవు అధ్యక్ష ఇక్కడికి వచ్చి ఇక్కడి పొలాల్లో పత్తులేరుతున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇట్లాంటి చిత్రాలు రివర్స్ మైగ్రేషన్ చూస్తామని అనుకున్నాం అధ్యక్ష ఇది సంపద సృష్టి సృష్టించబడడం వల్ల జరిగిన చమత్కారం కాదా ఇది కనబడతలేదా అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులున్న తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తి మూడున్నర కోట్లైన మాట వాస్తవం కాదా ఏమీ జరగలేదు ఏమీ కాలేదు అని ఇవాళ సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మా ఆడబిడ్డలందరూ తెలంగాణలోని ఆడబిడ్డలందరూ చూస్తున్న తల్లులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గుర్తు తెచ్చుకోండి ఎన్ని వెతలు ఎన్నెన్ని బాధలు కాంగ్రెస్ పరిపాలనలో బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మలను ఇచ్చిపెట్టేందుకు కూడా చెరువులో నీళ్ళు ఉండకపోతుండే చెరువులు ఒక పొక్కదవి బోర్రె బోర్లకెళ్ళి తెచ్చి నీళ్లు పోసి అందులో గుంత ది ఆ బిందెలతో నీళ్లు నింపి అందులో ఇచ్చి బతుకమ్మని సాగనం పెట్టాలి అధ్యక్ష అది అన్నాడు కాంగ్రెస్ పరిపాలన అధ్యక్ష చెరువుల నీళ్లు ఉండేనా అధ్యక్ష అన్నాడు అధ్యక్ష తెలంగాణలో ఊర్లలో ముఖ్యంగా నీళ్ల కోసం అనుభవించిన బాధ ఏందో తెలంగాణలోని ప్రతి అమ్మకు తెలుసు అధ్యక్ష ప్రతి తల్లికి తెలుసు బతుకమ్మకు కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష ఈ నిండిన చెరువుల నీళ్ల అలల మీద బతుకమ్మలు అందంగా ఉయ్యాలడుగుతున్న దృశ్యాలు బ్రహ్మాండంగా కనబడతా ఉన్నాయి మిషన్ కాకతీయ ద్వారా ఈరోజు ఇరవై ఎనిమిది వేల చెరువులను ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అద్భుతంగా అభివృద్ధి చేసినాం కరెంటు కష్టాలు అయితే చెప్పరాదు అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పినా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు ఇదే శాసనసభలో చెప్పినారు కాంగ్రెస్ పరిపాలనలో ఎవరైనా చచ్చిపోతే కూడా ఆఖరికి ఆడికి పోయి బతిమలాడుకోవాలి ఏఈకి డీకి ఫోన్ చేసి అయ్యా ఇంటికి దాన సంస్కారాలు అయిన తర్వాత ఇంటికి స్నానం చేసిపోవాలి దయచేసి ఒక ఇరవై నిమిషాలు కరెంట్ ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన ఇలా వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు నీతులు చెప్తే ఏమనుకుంటారు అధ్యక్ష చూస్తు ప్రజలు బయట అధ్యక్ష ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది నాణ్యమైన కరెంటు సరఫరా వస్తుంది కొత్త సబ్ స్టేషన్లు మా మంత్రి గారి నాయకత్వంలో కొత్త విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతాంగం కోసం వ్యవసాయం కోసం ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ దానికోసం చేస్తున్న ఖర్చు పన్నెండు వేల కోట్ల రూపాయలు సాలిన సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల అధ్యక్ష అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అధ్యక్ష పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల సర్వతోముఖాభివృద్ధి కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం పారిశుద్ధ్యం డంపింగ్ యార్డులు వైకుంఠ ధామాలు నర్సరీలు హరితహారం పల్లె ప్రకృతి వనాల వంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు పల్లెల సమగ్ర అభివృద్ధి జరుగుతూ ఉంది అధ్యక్ష పల్లెల ముఖ చిత్రం మారుతోంది బట్టను కూడా చూసే ఉంటారు పాదయాత్రలో కొన్ని మనసు ఒప్పుకోవట్లేదు ఆయనకి జాతీయ స్థాయి అవార్డుల పరంపర కొనసాగుతోంది బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రఘునందన్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏమీ జరగడం లేదు పనులు అంటున్న వారందరూ కూడా ఆలోచించాలని ఆత్మవిమర్శ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ జనాభా భారతదేశంలో కేవలం రెండున్నర శాతం రెండున్నర శాతం అధ్యక్ష రెండున్నర శాతం అట్లాంటి తెలంగాణ ఈరోజు భారతదేశంలో జాతీయ పంచాయతీ అవార్డులు డిక్లేర్ చేస్తే ముప్పై శాతం అవార్డులు కొట్టి మా దయాకర్ రావు గారి నేతృత్వంలో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో మా గౌరవ సర్పంచ్ల నేతృత్వంలో అద్భుతంగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇది వారికి కనబడడం లేదా రఘునందన్ రావు గారు అడుగుతా ఉన్నా నేను గల్లీలో బీజేపీ వాళ్ళేమో పనైతే లేదంటారు ఢిల్లీలో బీజేపీ వాళ్ళేమో పిలిచి అవార్డులు ఇస్తున్నారు మరి ఏ బీజేపీ కరెక్టు గల్లీ బీజేపీయా ఢిల్లీ బీజేపీయా లేక ఇంకేమైనా బేరే బీజేపీ ఉందా అధ్యక్ష అంటే ఏ ఏం మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు ఒకటి కాదు అధ్యక్ష ఇక మా సోదరుడు వచ్చి ఇచ్చిపోయినారు అధ్యక్ష ఆనాడు పాలమూరులో పల్లె పల్లెన పల్లూర్లు పల్లెర్లు మలిచినాయి ఈరోజు పచ్చటి పైర్లతో బ్రహ్మాండంగా ఉన్న పాలమూరును చూపెట్టండి అని చెప్పి మా సోదరుడు ఇప్పుడే వచ్చి ఒక ఫోటో ఇచ్చిపోయారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు తెలంగాణలో ఏ పల్లెని ఫోటోని తీసినా ఏ ఊరును కెమెరాతో చిత్రించినా మంచినీళ్ళ మిషన్ భగీరథ ట్యాంకు కనబడుతుంది మత్తడి దుంకే మిషన్ కాకతీయ చెరువు కనబడుతుంది పల్లె ప్రకృతి వనం కనబడుతుంది నర్సరీ కనబడుతుంది రైతు వేదిక కనబడుతుంది డంపింగ్ యార్డ్ కనబడుతుంది వైకుంఠ ధామం కనబడుతుంది ఇవన్నీ కూడా కనబడతాయి అధ్యక్ష ఇది ఊరు కోసం తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఉమ్మడి ఆస్తులు అధ్యక్ష ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ ఉంది ప్రతి పంచాయతీకి ట్రాలీ ఉంది పల్లె ప్రకృతి వనాల్లో ఊళ్ళో పెద్దలు మార్నింగ్ వాకులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష మన పల్లెల ప్రగతిని ఈ రోజు దేశమే ప్రశంసిస్తున్నది ఇతర రాష్ట్రాలను నేర్చుకోమని చెప్పి ఈరోజు ప్రోత్సహిస్తున్నది ఉత్తమ పంచాయతీల పురస్కారాల్లో ఉత్తమ పంచాయతీల పురస్కారాల్లో అగ్రభాగం మనకే లభిస్తా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష మరి బట్టి గారికి నేను వన్ పిక్చర్ ఇస్ వర్త్ థౌజండ్ వర్డ్స్ అంటారు అధ్యక్ష వారు రెండు ఫోటోలు చూపెట్టిండ్రు అధ్యక్ష లైఫ్లో చాయిసెస్ ఉంటాయి అధ్యక్ష ఒక తెల్ల గోడ చూపెడితే ఆ తెల్ల గోడను మొత్తంగా చూడొచ్చు ఆశావాహులైతే అయితే ఆశావాదులైతే నిరాశావాదులు కేవలం నిరాశ నిస్పృహల్లో ఉండేవాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉండేవాళ్ళు అయితే ఆ తెల్లగోడ మీద ఉండే చిన్న మచ్చనే నల్ల మచ్చనే కనబడుతుంది అధ్యక్ష మరి బట్టిగారికి కానీ అంత పెద్ద పాదయాత్ర చేసిన తర్వాత కూడా వారికి మంచి కనబడడం లేదు అందుకే కొంత చూపెట్టే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక శాంపుల్ విలేజ్ ఇన్ తెలంగాణ దిస్ ఇస్ ఎ విలేజ్ కాల్డ్ ముఖ్రా ముఖ్రా ఈ విలేజ్ పేరు ముఖ్రా మండలం ఇచ్చోడా నియోజకవర్గం బోత్ అక్కడ అధ్యక్ష ఈ ఒక్క దానిలో ఒక్క ఫోటోలో మీరు చూడండి ఒకటే ఒక్క ఫోటోలో మీకు ఏమేమి కనబడతాయి అంటే అక్కడ మిషన్ భగీరథ ట్యాంకు పల్లె ప్రకృతి వనం అక్కడే వైకుంఠ ధామం డంప్ యార్డు నర్సరీ మొత్తంగా దానిలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు మిషన్ కాకతీయలో చేసిన చెరువులు అన్ని కూడా కావాలంటే పంపిస్తా అధ్యక్ష వారిని చూసుకోమని చెప్పి కూడా తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది ఆ గ్రామం యొక్క గ్రామ పంచాయతీ భవనం అధ్యక్ష ఇంత చక్కగా ఒక చిన్న గ్రామం అధ్యక్ష ఇది ఆ గ్రామ పంచాయతీ భవనం మీరు కూడా అక్కడ పాదయాత్ర చేసినట్టున్నారు కానీ ఈ ఫోటో తీయడానికి మీకు మనసు ఒప్పలేదు అధ్యక్ష ఇది ఆ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ఇది ఆ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం ఒక గ్రామాన్ని చూపెడుతున్నాడు మరి మిగతాది ఏంది చీటింగ్ అనొచ్చు మీరు అందుకే అధ్యక్ష ఇది గీసుకొండ మండలం వరంగల్ రూరల్ అధ్యక్ష మరియాపురం అనే గ్రామం అక్కడ పిల్లలు పల్లె ప్రకృతి వనంలో ఆడుకుంటున్న ఫోటోలు అధ్యక్ష అధ్యక్ష ఇది మరొక గ్రామం అదే మరియాపురంలో ఊళ్ళో సిసి రోడ్లు చక్కగా కల్లాపి చల్లుకుంటున్న ఆడబిడ్డలు పక్కకు పచ్చదనంతో ఉన్న చెట్లు తర్వాత అధ్యక్ష ఇగో ఇది మిషన్ భగీరథ ట్యాంక్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లిని జిల్లాలో అక్కడ మిషన్ భగీరథ ట్యాంక్ అధ్యక్ష ఊళ్ళో అధ్యక్ష అక్కడే ఒక తల్లి ఇంటి ముందే చక్కగా నీళ్లు పట్టుకుంటున్న తల్లి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు చెప్తున్న తల్లి ఊరూరికి ట్రాక్టర్ ద్వారా ఈరోజు చెత్త సేకరణ జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా చూడండి దానిలో నెగిటివ్లు మాత్రమే చూడకండి చెత్త నుండి సంపద తయారు చేస్తూ ఉన్నాం చెత్త నుండి సంపద ఊళ్ళల్లో నేను చెప్పేది పట్టణాల్లో కాదు చూడండి దయచేసి ఈ ఊరి పేరు తీగలపల్లి మండలం నవాబ్పేట జిల్లా మహబూబ్ నగర్ చూడండి కావాలంటే పంపిస్తాను తర్వాత ఇది మళ్ళీ అదే నవాబ్పేటలోని అదే గ్రామంలో ఈ రకంగా చెత్త సెగ్రిగేషన్ గ్రామాల్లో బ్రహ్మాండంగా జరుగుతున్న విధానం